నగరాలలో హైదరాబాద్ 65వ స్థానం అంటే ఆ రోజు నేను చేసిన ఫౌండేషన్ ఎవరి కోసం చేశాను తెలుగు జాతి కోసం చేశాను అవునా కాదా 25 ఏళ్లకు మనం ఆలోచించి ఇంకొక పక్కన ఈ పిల్లలు ఇప్పుడే చూశాను చాలా మంది పిల్లలందర్నీ వాళ్ళ చేతికి ఐటీ ఆయుధం ఇచ్చా నేను ప్రపంచాన్ని జయించమని ఈ రోజు మీరు చూస్తే ఏ దేశానికైనా గర్వపడే విధంగా తెలుగు జాతే ఉంది తెలుగోడే ఉన్నాడు ఏం తమ్ముళ్ళో దీనికంటే ఆనందం ఏముంటుందని అడుగుతున్నా మిమ్మల్ని అందర్నీ అమెరికాలో అమెరికన్స్ కంటే తమ్ముళ్ళో జెండాలు దించాలి ఏ తమ్ముళ్ళు అది దిగాలమ్మా ఆ ఫ్యాన్ల దగ్గర దిగాలి అందరు దిగాలి మైకల్ దగ్గర దిగాలి అందుకే వినపడడం లేదు అందరు దిగాలి జెండాలంతా మడిచిపెట్టుకోండి మళ్ళా మీటింగ్ అయిన తర్వాత జెండా ఎగరేద్దాం ప్రస్తుతం వెనకాలలో కనపడాలి అన్ని జెండాలు దించి పట్టుకోవాలి నేను ఇక్కడ మీటింగ్ పెట్టింది మీ ఉత్సాహాన్ని చూడడానికి ఇక్కడి నుంచి మీ ఇంటికి మీరు ఒక సందేశంతో వెళ్లాల్సిన అవసరం ఉంది జెండా దియాలి దిగాలి మీరు కూడా దిగాలి అన్ని మైకులు క్లియర్ కావాలి దిగండి తమ్ముళ్ళు మీరు కూడా అందరు దిగాలి ప్లీజ్ దయచేసి మీరు కూడా దిగేయండి ఏ మీరు కూడా దిగాలి అందరు దిగాలి వినాల మీరు మా తమ్ముళ్ళు చాలా మంచోళ్ళు బంగారు తమ్ముళ్ళు దిగండి దిగేయాలి మైక్ పనిచేయదు లేకపోతే మైక్ పనిచేయకపోతే నాకు మూడ్ రాదు మీకోసం అందరినీ ఇబ్బంది పెట్టడం దిగండి చెప్తే వినాల ఏ ఆ తమ్ముళ్ళు లాగడం కిందికి నెక్స్ట్ ఫేజ్ అదే జరుగుతుంది లాగుతారు వాళ్ళు లాగించుకోవడం గౌరవ దిగడం గౌరవ దిగేసేయండి మీరు కూడా దిగవు దిగండి తమ్ముళ్ళు వాళ్ళు దించండి మర్యాద దించేయండి దిగండి దిగండి చెప్పాను ఏ మీరు కూడా దిగండి ఎందుకంటే మనం మీటింగ్ చేయపడి ఇది చూస్తే చాలా మీటింగ్లు అడ్రస్ చేశారు కానీ చాలా సార్లు వచ్చారు కానీ ఈసారి మీలో ఎక్కడా లేని ఉత్సాహం పట్టుదల రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలనే తపన ఉంది మీలో అందుకనే మీరందరూ ఒకసారి చూస్తే ఆ రోజు నేను ఒక ఐటీ మన పిల్లల్ని చదివిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని మా తల్లులందరికీ మీటింగ్లు పెట్టి చెప్పాం మీ పిల్లల్ని చదివించండి బాగా చదువుకుంటే మంచి ఉద్యోగం వస్తుంది బాగా డబ్బులు సంపాదిస్తారు తిరిగి మీ అందరికీ సహకరిస్తారు తల్లిని తండ్రిని చూసుకుంటాను ఆ రోజు చెప్పా ఈ రోజు మీరు చూస్తే అమెరికాలో ఉండే అమెరికన్స్ కంటే ఆస్ట్రేలియాలో ఉండే ఆస్ట్రేలియన్స్ కంటే బ్రిటన్ లో ఉండే కంటే ఎక్కువ తలసరి ఆదాయం సంపాదించే వాళ్ళు మా తమ్ముళ్ళు మా చెల్లెళ్ళు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా అదే ఈరోజు నేను అడుగుతున్నాను మా ఆడబిడ్డలు ఒక రిజర్వేషన్లు పెట్టా నేను ఆ రోజు ఆ పిల్లల్ని చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది అందరూ కూడా మగ పిల్లలతో సమానంగా ఆడపిల్లలు కూడా రోడ్డు మీదకి రావాలి అప్పుడే మీకు ఒక ధైర్యం వస్తుంది అప్పుడే మీరు అనుకుని సాధిస్తారు మీ గౌరవం పెరుగుతుందని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటున్నా ఈరోజు నేను ఇచ్చినటువంటి ఒక ఈరోజు మీటింగ్లోనే నా జన్మదినం కాబట్టి నేను ఒక సంకల్పానికి నాంది పలికాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదరికం లేని సమాజాన్ని తయారు చేయాలని పేదవాణ్ణి సంపన్నులుగా తయారు చేయాలని పేదవాణ్ణి కోటీశుడిగా తయారు చేయాలనేది
నా సంకల్పం ఏం తమలో సాధ్యమా అవునా కాదా సాధ్యమని మీరు నమ్ముతున్నారా అడుగుతున్నా నమ్ముతున్నారని చేతులు పైకెత్తండి నేను ఆ రోజు ప్రధానమంత్రి వాజ్పేయి గారికి చెప్పి ఈ సెల్ ఫోన్ రాలా ఏయ్ ఏంటి మైక్ ఎక్కడ ఇబ్బంది వస్తుంది దిగ దిగ దిగు దిగండి మీరు ఏయ్ దిగమన్నా నిన్ను దిగు దిగాలి చెప్తే వినాలి ఏయ్ దిగండి మీరు కూడా నీకు ఇంకెక్కడ ప్రాబ్లం ఉంది ఏయ్ మీరు కూడా దిగారు చూసుకోండి ఆ రోజు నేను ప్రధానమంత్రిని వాజ్పేయి గారు చెప్తే రెండు కంపెనీలు ఉన్నాయి వాళ్ళు షేర్స్ అన్ని ఉన్నాయి ఏ విధంగా చేస్తావంటే ప్రపంచమంతా టెక్నాలజీ వచ్చింది వాళ్ళకి కావాలంటే ప్రీమియం పే చేద్దామని ఆ రోజు నిర్ణయం చేసావు నేనే ఒక రిపోర్ట్ ఇచ్చా ఆ రిపోర్ట్ ప్రకారం ప్రైవేటైజేషన్ వచ్చింది తమ్ముళ్ళు ఈ రోజు మీరు చూస్తే 5G కూడా వచ్చి మీరు ఎక్కడున్నా పని చేసే అవకాశం వచ్చిందంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ ఈ దేశానికి ఇంకో పక్కన మీరందరూ చూస్తే మనం ఒక సంకల్పం చేస్తే జరుగుతుంది నేను విజన్ 2020 తయారు చేశాను సమైక ఆంధ్రప్రదేశ్కి ఆ విజన్ అమలు చేయడం కోసం ముందుకు పోయినప్పుడు అందరూ ఎగతాళి చేశారు నన్ను నేనేదో 420 అని కూడా అన్నారు పడ్డా ఎవరి కోసం పడ్డా మీ కోసం పడ్డా ఇప్పుడు కూడా నన్ను విమర్శిస్తున్నారు చూశారు కదా ఈ రోజు కూడా విమర్శించారు నేను మీ కోసం ఆలోచిస్తున్నాను తప్ప నేను వేరే వాళ్ళ దగ్గర ఒక మాట అనిపించుకోవాల్సిన అవసరం నా జీవితంలో లేదని మరొకసారి మీకు తెలియజేస్తున్నా అందుకే ఈ రోజు నా సంకల్పం ఈ పేదవాళ్ళ ముఖంలో ఆనందం చూడాలని పేదరికం లేని సమాజాన్ని చూడాలని కొంతమంది డబ్బులుండే వాళ్ళు కోటీశ్వరులు కాకుండా పేదవాణ్ణి అసాధారణమైన వ్యక్తిగా తయారు చేసి కోటీశ్వరులు తయారు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం ఎందుకంటే ఇది చాలా మందికి ఆలోచన కూడా రాదు ఈరోజు ప్రతి ఒక్కరికి సెల్ ఫోన్ ఉంది మీ ఇంట్లో మీరు చూస్తే మనుషులు ఉన్నారు చిన్న పిల్లలు పెద్దవాళ్ళు వివిధ రకాలైన వయసుల్లో ఉన్నారు మీకు కాస్తో కూస్త ఆస్తులు ఉన్నాయి కొంతమందికి ఆస్తులు లేవు కొంతమంది చేతి వృత్తులుగా ముందుకు పోతారు కొంతమంది కూలి పనులు చేస్తారు అన్ని అధ్యయనం చేసి నేను ఆలోచించేది మీ ఆదాయాన్ని పెంచాలని ప్రతి సంవత్సరం మీ ఆదాయాన్ని పెంచాలి ఎక్కడ పేదవాడు ఉంటాడో నిరుపేద ఉంటాడో ఆ నిరుపేదకు తెలుగుదేశం పార్టీ జెండా అండగా ఉంటుంది సమిక్షేమ కార్యక్రమాలు ఇస్తాను సమిక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టిందే తెలుగుదేశం పార్టీ దానికి నాంది పలికిన నాయకుడు నందమూరి తారక రామారావు గారు ఆ యుగ పురుషుడు ఈ సంవత్సరమే 100 సంవత్సరాల జయంతి జరుపుకుంటున్నాం ప్రపంచంలో 100 నగరాల్లో పబ్లిక్ మీటింగులు పెట్టి ఇలాంటి మీటింగులు పెట్టి ఆ మహనీయుడికి నివాళులు అర్పిస్తున్నాం ఇంకో పక్క నేను వచ్చినప్పుడు మీరు చూస్తే 2014లో మన దగ్గర డబ్బులు లేవు విభజన జరిగింది మీరందరూ భయపడ్డారు మాకు పింఛన్ వస్తుందా అని ఆలోచించారు మీరు జీతాలు వస్తాయని బాధ ఆలోచించారు మీరు నేను ఒకటే ఆలోచించా నా ప్రజలకు ఎలాంటి కష్టం రాకూడదని 200 రూపాయల పింఛన్ని 2000 రూపాయలు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ
ఉద్యోగస్తులకి తెలంగాణలో అప్పుడు ధనిక రాష్ట్రం ఇప్పుడు ఇంకా ధనిక రాష్ట్రం అయ్యింది మనం చేసిన పని వల్ల కానీ తెలంగాణలో నిలేష్ పోయింది ఓకే 42% ఫిట్మెంట్ ఇస్తే ఒక్క నిమిషం ఆలోచించకుండా నా ఉద్యోగ సోదరి సోదరులందరికీ 42% ఫిట్మెంట్ ఇచ్చా తెలంగాణలో రైతు రుణమాఫీ లక్ష చేసి నేను 150,000 చేసి ఒకేసారి 50,000 రూపాయలు రైతులకు రుణమాఫీ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అవరా కాదో అడుగుతున్నా ఈ రోజు 7.5 వేల అన్నాడు 12,500 చెప్పి 7,500 రూపాయలు ఇచ్చి ఏ రైతు కూడా ఏ సహాయం చేశాడో అని అడుగుతున్నా సాగునీటి ప్రాజెక్టులు పడకేశాయి డ్రిప్ ఇరిగేషన్ లేదు ఎక్కడ కూడా ఎలాంటి కూడా లేకుండా పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకుండా రైతాంగం అప్పుల పాలైపోయారు అందుకనే ఇలాంటి పనులు చేశానంటే ఒక ధైర్యంగా ముందుకు పోయాను ఇంకొక పక్క అమరావతి ప్రారంభించాను పోలవరం పూర్తి చేసి వెలుగొండ పూర్తి చేసి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలని ముందుకెళ్ళా నేను అడుగుతున్నా ఎవరేశారా వెలుగొండకు ఫౌండేషన్ ఎవరేశారు 96లో నేను ఆలోచించి ఇక్కడికి వస్తే మీరందరూ ఒకటి అడిగారు మా ప్రాంతం బాగా వెనుకబడి ఉంది కరువు ప్రాంతం నీళ్లు కావాలి నీళ్లు ఇవ్వనంటే నీళ్లు లేవంటే ఒకే మాట అడిగారు నాకు జ్ఞాపకం పర్వాలేదు వరదలు వచ్చినప్పుడు 5-6 సంవత్సరాలకు ఒక్కసారి నీళ్లు తీసుకొస్తే భూగర్భ జలాలు పెరుగుతాయి మా జీవితాల్లో పండగ వస్తుందని మీరందరూ కోరారు అందుకే నేను ఆ రోజే ఫౌండేషన్ వేశాను మళ్ళీ ఫారెస్ట్ క్లియరెన్స్ గాని ఇవన్నీ తెప్పించాం అంతలేకే సమయమైంది వీళ్ళు వచ్చారు నేను అడుగుతున్నా ఇన్నేళ్లుగా మీరేం చేశారు మళ్ళా నేను సీఎం అయిన తర్వాత అడ్డంకులు తొలగించి 1450 కోట్లు ఖర్చు పెట్టాను 95% పనులు పూర్తి చేశా 5 ఏళ్ళు అయిపోయింది 5% పనులు పూర్తి చేయలేని దద్దమ్మ ప్రభుత్వం పనికి మారిన ప్రభుత్వం ఈ మార్కాపూర్కి న్యాయం చేస్తుందా తమ్ముళ్ళు మళ్ళీ హామీ ఇస్తున్నా వెలుగొండ ప్రాజెక్టు నేనే పూర్తి చేస్తాను